నిరాదరపరుస్తున్నారమ్మా. నేను ఎటువంటి అబద్ధం చెప్పట్లేదు, జరిగింది మాత్రమే చెప్తున్నా. నేను కరీంనగర్ నుండి జగిత్యాల వస్తుండగా జగిత్యాల బస్సులో ఎక్కాను. అక్కడలో సీట్లు లేకపోవడంతో ఒకసారి దిగి కండక్టర్ అడిగాను, ఇప్పుడు బస్సులు వస్తాయా, మరి ఇంట్లో ఇప్పుడు ఈ బస్సులోనే రావడం అని అండి. ఆయన ఇప్పుడు బస్సులు రావు ఎక్కండి అని అనేసరికి నా బాబు చిన్న బాబు బాగా ఏడ్చాడు బాధ కోసం అని. ఏడ్చేసరికి నేను బస్సు ఎక్కి ముందట మూడు సీట్లలో ఉన్న ఇద్దరు మహిళలు ఉన్నాను, వాళ్ళని కొంచెం జరగమని కూర్చున్నామని నేను పెద్దబాబుని వెనకాల కూర్చోాలంటే నేను ముందట కూర్చున్నాను ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను తిట్టడం, నువ్వేంది నా పక్కన కూర్చున్నదని మాట్లాడడం, రుబాబు చేస్తున్నామని మాట్లాడడం ఇట్లాంటివి చేశాను. నేను నిజంగా వాళ్ళు ముస్లింలు అది అనుకునేదాన్ని అయితే వాళ్ళని సీటు కోసం వాళ్ళ పక్కన ఎందుకు అడుగుతా నేను, అట్లాంటి ఉద్దేశమే నాకు లేదు. అట్లాంటి దాన్ని నేను బస్సు ఎక్కపోయింది, నాలుగు పక్కన ఇళ్ళ పక్కన కూర్చోవాలి అని అనుకునేదాన్ని అయితే నేను బస్సు ఎక్కపోయాను. అలాంటిది ఆమె ముస్లిం అని అన్నది అది అనుకుంటారు అనుకుంది, కానీ నేను ఎట్లాంటి ముస్లిం అనే వాడు కూడా యూజ్ చేయలేదు. నా కొడుకు మీద కూడా ఇప్పుడు ఒట్టు పెట్టుకున్న బస్సులని ఆ రోజు ఒట్టు పెట్టుకున్న వాళ్ళు నన్ను వినకుండా నా మీద మొత్తం కోసేస్తాము పొడిచేస్తాము, నేను జైతాల నేను దిగేది సంగతి చెప్తాం మొత్తం కట్ చేస్తాం అనుకుంటా చేతులతోటే ఇట్లా సైగలు చేసుకుంటూ నన్ను కొట్టు కొట్టు తిట్టిర్రు. అయితే అప్పుడు నేను ఏడ్చుకుంటే ఎంటకి వెళ్తే ఒక అద్దం లేచి తీటిస్తే బాబుకు పాలించి కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ వెనకాలకు వెళ్ళినాక కూడా ముందరి నుంచి చూసుకుంటూ మా అన్నమైతే జైతాల దిగు మా అన్న రౌడీ షీట్ అని దిగినాక సంగతి చెప్పిస్తాం, అక్కడ అందరు రెడీ ఉన్నారు అని భయపెట్టేసరికి మా ఆయన ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను ఇట్లా బస్సులు వస్తున్నా ఇట్లా జరుగుతుంది ఆమె నన్ను బాగా తిడుతున్నానంటే సరిది నువ్వు దిగు వస్తున్నా అని అన్నాడు. నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను అంటే సరే అని పెట్టేసిన. మళ్ళీ ఆయన ఆమె ఆగకుండా పిచ్చి పిచ్చి బూతులు పిచ్చకుండానా నువ్వు అర్థమైన దాన్ని బస్సు ఎక్కినవే పాలించేదానిపోయి నేను ఘోషేస్తా కత్తిరిస్తా ఎవలగెప్పకుండా చెప్పుకోవే అని నన్ను ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడేది. అట్లాంటి మాటలు మాట్లాడేసరికి నేను ఏడ్చుకుంటూనే వచ్చేసాను, జయించాల దాకా ఏడ్చుకుంటూనే వచ్చిన. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక ఆమె ఎవరికో ఫోన్ చేసుకుంటూ అందరికి మాట్లాడడం నేను హిందీలో మాట్లాడుతుంది అని నాకు అర్థం కాలేదు. మాట్లాడుకుంటూ ఉండేసరికి నాకు ఏదో భయం అవుతుంది. నేను బస్టాండ్లో దిగాను మా సార్కి ఫోన్ చేసి, దిగోకాడ అక్కడ స్టాప్ ఉంది కదా అక్కడనే దిగుతా, నువ్వు అక్కడికి వచ్చినాక రిసీవ్ చేసుకోవాలి అంటే నేను దిగేటప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చినాక దిగుతాను లేచి దిగేటప్పుడు ఆమె మళ్ళీ నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. తిట్టేసరికి నేను మా ఆయన చిన్నపిల్లాడిని తీసుకున్నామని బస్సు ఎక్కి వస్తున్నానే చిన్నపిల్లాడు ఏడుస్తున్నాయి బయటకి.